భారత సైన్యంలోకి అగ్నివీరుల ఎంపిక ప్రక్రియ ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎస్ఆర్ మైదానంలో మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ పరీక్ష రాసిన 7397 మంది అభ్యర్థులు వ్యాయామ పరీక్షలకు అర్హత సాధించారు. ఇక వీరిలో రోజుకు 1000 మందికి శారీరక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. మొదటి రోజు వచ్చే అభ్యర్థులు ఎస్ఆర్ బీజీఎస్ఆర్ మైదానంలోకి క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి లోపలికి వెళ్తారు. వ్యాయామ పరీక్షల్లో నెగ్గిన వారు మరుసటి రోజు స్టేడియంలోనే నిర్వహించే వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థి తప్ప లోపలికి ఎవరిని అనుమతించరు ఆర్మీ అధికారులు. ర్యాలీ అని రిక్రూట్మెంట్ ప్రాసెస్ నడుస్తుంది. మనకి ఫస్ట్ నుంచి సెవెంత్ దాకా ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఎవ్రీడే 1000-1050 మెంబర్స్ ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో యూత్ వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళకి ఈవెంట్స్ ప్రోగ్రామ్ అనమాట ఆర్మీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అండ్ లోకల్గా మనం ఏంటంటే ట్రాఫిక్ కానీ అండ్ వాళ్ళ లైన్ అది క్యూ మెయింటెనెన్స్ కానీ లోకల్ లాజిస్టిక్ గా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. అండ్ ఇదంతా కండక్ట్ ఆర్మీ కండక్ట్ చేస్తున్నారు. కల్నల్ మేజర్ వాళ్ళంతా మేము కూడా లోకల్ బందోబస్తు ప్రాపర్ గా ఇది సిస్టమేటిక్ గా జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అకామిడేషన్ ప్లేస్ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. గిరిజన హాస్టల్ ఒకటి, టీటీడి ఒకటి అండ్ అంబేద్కర్ భవనం ఫ్రీగా వాళ్ళకి వాటరు బాత్రూమ్స్ అకామిడేషన్ ఫ్యాన్స్ అన్నీ ఉండేటట్టు రెవెన్యూ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మేము కూడా వాళ్ళకి అక్కడక్కడ ఫ్లెక్సీలు బ్యానర్లు ఫస్ట్ హ్యాండ్ రైల్వే స్టేషన్లో కూడా ఫ్రీ అకామిడేషన్ ఫర్ 1 వీక్ అని కూడా పెట్టి అరేంజ్ చేస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అందరూ కూడా మేము చెప్పడం జరుగుతుంది.